ఈ వీడియో మొదలు పెట్టే ముందు నేను జన సైనికులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పబోతున్నాను లక్షలాది మంది జనం ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక చోట పోగుబడాలంటే వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అయి ఉండాలి ఈ విషయం చెప్పడానికి నేను ఏమాత్రం మొహమాట పడను పులిహార పొట్లాల కోసమో బిర్యానీ పొట్లాల కోసమో డబ్బు కోసమో మందు కోసమో అక్కడ ఎవ్వడు రాలే అందరూ వచ్చింది పవన్ కళ్యాణ్ కోసమే మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు అక్కడ కార్యక్రమం చేయడం నేనేమి పవన్ కళ్యాణ్ మద్దతుదారునో జనసైనికులు అడ్డుపెట్టుకుని వ్యూస్ సంపాదించడానికి ఈ వీడియో చేయట్లేదు ఎందుకంటే ఈ వీడియోలో నేను ఖచ్చితంగా పవన్ చేసిన తప్పుల్ని మీకు చూపించబోతున్నాను అసలు పవన్ కళ్యాణ్ ఇలా ఉండడం అస్సలా నచ్చలేదు నాకు ఎందుకు నచ్చలేదు కూడా మీకు చెప్తాను మీకు నా ఒపీనియన్ నచ్చితే యాక్సెప్ట్ చేయండి ఒకవేళ మీకు నా ఒపీనియన్స్తో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి ఈరోజు పవన్ కళ్యాణ్ పెట్టిన ఆవిర్భావ సభ ఎన్నోది పదవది అంటే దశాబ్ద కాలం పూర్తయిపోయింది పార్టీ పెట్టి దశాబ్దం తర్వాత కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా నేను ఒంటరిగా పోటీ చేయలేను నా పరిస్థితి నేను ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి కాదని చెప్పడం మీద నాకు కొన్ని లక్షల సందేహాలు ఉన్నాయి అవేంటో మీతో మాట్లాడతాను ఒకసారి చూడండి దానికన్నా ముందు ఇది ఈనాడు పేపర్ అండి ఈ వార్తలో పెట్టినటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూడండి సభలో అడుగు పెట్టి తీరుతాం ఓటు వృధా కానివ్వం మా దగ్గర డబ్బులు లేవు పంచలేం గెలుస్తామన్న నమ్మకం కుదిరితేనే ఒంటరిగా పోటీకి వెనకాడం ఇక్కడ చూడండి ఆంధ్రజ్యోతి వైసీపీ అనుకున్నది జరగదు గెలుపునకు సంపూర్ణ నమ్మకం వస్తేనే ఒంటరి పోరు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో కూడా ఈ విషయాన్ని హైలిట్ చేసి వేశారు గెలుపుకు సంపూర్ణ నమ్మకం వస్తేనే ఒంటరిపోరు అంటే పవన్ కళ్యాణ్కి ఇంకా నమ్మకం లేదు తన మీద తనకు నమ్మకం లేదన్న విషయాన్ని ప్రజల్లో ఎంత నీట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారో చూడండి అసలు ఇంకా సాక్షి కోసం మనం మాట్లాడుకోక్కర్లేదు సాక్షి వాళ్ళు ఏదో నామకే వ్యవస్థ ఇయ్యాలి కాబట్టి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టేలా మా ప్రణాళిక బాబు సమర్థుడు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇవి కానీ ఎంత వార్త వేసిన చూసారు కదా జనం ఫోటో అయితే అసలు వేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు ఎందుకంటే సాక్షి పేపర్ కదా వైసీపీ పేపర్ కదా ఖచ్చితంగా వాళ్ళు మనస్ఫూర్తిగా అయితే వేయలేదు జనం ఫోటో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు ఏంటది ఒంటరిగా మేము పోటీ చేయలేం ఎన్నో ఆవిర్భావ సభ ఇది పదో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట ఒకటో సంవత్సరం అయితే ఒప్పుకోవచ్చు రెండో సంవత్సరం అయితే ఒప్పుకోవచ్చు మూడో సంవత్సరం అయితే ఒప్పుకోవచ్చు ఐదో సంవత్సరం కూడా ఒప్పుకోవచ్చు పదో సంవత్సరం కూడా నేను ఒంటరిగా పోటీ చేయలేదని ఎందుకు చెప్తున్నాడు అసలా సరే ఇక్కడ ఇంకొక మాట ఇది నాకు నిజంగా అస్సలు అంటే అస్సలు అర్థం కాని విషయం మా దగ్గర డబ్బులు లేవు మా ఓటు మీరే కొనుక్కొని వేసుకోండి అని పవన్ కళ్యాణ్ నిన్న సభలో నిర్మోహమాటంగా చెప్పాడు ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వని చెప్తాను మా వాళ్ళకి మా దగ్గర డబ్బులు లేవు మీరేం చేయాలి పవన్ కళ్యాణ్ గారు మీరు యాభై స్థానాలు పోటీ చేయగలరా యాభై స్థానాలు టీడీపీతో కానీ బీజేపీతో కానీ వైసీపీతో కానీ సంబంధం లేకుండా మా దగ్గర డబ్బులు లేవు మేము మంచి చేయడానికి వెళ్తున్నాం అనే నినాదంతో ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి టీడీపీతో పోటీకి వెళ్తారు అంటే వాళ్ళు భిక్షం వేసిన సీట్లతో మీరు రాజకీయాలు చేయబోతున్నారు రేపు రేపు టీడీపీ డబ్బులు పంచదా టీడీపీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టరా టీడీపీ వాళ్ళు డబ్బులు పంచకుండా ఎన్నికలకు వెళ్తారని మీరు హామీ ఇస్తారా ప్రజలకి టీడీపీ డబ్బుతో రాజకీయం చేస్తుందా మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే మీరు డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేస్తారు సార్ పక్క కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకి డబ్బులు పంచుతుంటే మీ ఓటు మీరే కొనుక్కొని వేసుకోండి అని మీరు చెబితే మిగతా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఏమైనా అమాయకుల జన అమాయకుల్ని చేస్తున్నారా ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు అసలు సభ మధ్యలో కులం గొడవ లేదు వంగవీటి రంగ కమ్మ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్తారా నాకు నిన్న స్పీచ్ వింటనసేపు కూడా భావోద్వేగం తప్ప ఎక్కడా ప్రణాళిక కనపడలేదు ఒక్క మంచి విషయం ఏంటంటే వైసీపీని తక్కువ తిట్టి మీరేం చేయాలనుకుంటున్నారో ఎక్కువ చెప్పారు ఈరోజు తెలంగాణలో తెరాస పార్టీని మీరు ఉదాహరణగా తీసుకుంటే ఒక్క సీటుతో కేసీఆర్ మొదలు రెండు వేల ఒకటిలో ఎలాగ ఎలా ఎలా ప్రపంచం సృష్టించాడు ఎలా దారిలు పెంచుకున్నాడు ఎలా విస్తరించాడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దేశంలో పెట్టిన అన్ని పొలిటికల్ పార్టీస్ ఎలా ఎదిగినా ఒకసారి చూడండి పది సంవత్సరాల పాటు చట్టసభలో మీ ప్రస్థానం లేదు రేపు జరగబోయే ఎన్నికల్లో మీ ప్రస్థానం ఇంకొకటి భిక్ష అవ్వకూడదు ఒక నాయకుడు ఉండవలసిన విధానం ఇదైతే కాదు ఎందుకు కాదో స్పష్టంగా చెప్పాను మళ్ళీ మీకు మీరు డబ్బులు లేవు మేము డబ్బులు పంచలేము అన్నారు డబ్బులు పంచే పార్టీతో ఎలా జత కడతారు ఇక్కడ నేను టీడీపీని వ్యతిరేకించట్లే జస్ట్ పొలిటికల్ సినారియో జస్ట్ అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో తెలుగుదేశం జనసేన కలవడం తథ్యం అని మీరు చెప్తే ఆంధ్రజ్యోతిలో రాసిన ఆర్టికల్ సంగతి ఏంటి తెలుగుదేశంతో జత పవన్ కళ్యాణ్కి వెయ్యి కోట్ల ప్యాకేజీ ఎర్ర చూపుతున్న కేసీఆర్ అని ఆంధ్రజ్యోతిలో రాసిన కథనం పరిస్థితి ఏంటి దాన్ని అప్పుడు ప్రశ్నిస్తాడు వీళ్ళకి మీద ఎంత ప్రేమ ఉంది ఎంత చిన్న వార్త రాదు సార్ కరెక్టే ఇటు పక్కన మాట్లాడింది గవర్నరే ముందు పేపర్లు తీసుకోండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినా కూడా ఒక లైన్లో కాలంలో ప్రెసిడెంట్ కోసం పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం వార్త అయితే మొత్తం పేపర్ అంతా అదే ఉండేది మీరు పవన్ కళ్యాణ్ కాబట్టి మీ వార్త ఒక కాలంకి సరిపెట్టామా పదో ఆవిర్భావ సభకి వీళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఇది అదే మీరు ఇదే పార్టీలో చంద్రబాబుతో పొట్టు పెట్టుకో అని ఇదే సభ మీద నుండి మీరు చెప్పుంటే మీ వార్త ఈ ఎక్కడికో వెళ్ళిపోయేది అది కూడా ఫస్ట్ లైన్లో కదా కిందకి ఇంకా ఏడాది పాటు ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎన్నికలకి వెళ్తేనే మీ అభిమానులు మీ కులస్తులో కాదు ప్రజలందరూ మీకు మద్దతుగా నిలుస్తారు అలా అక్కర్లేదు మా అభిమానులు మా కులస్తులో నిలబెట్టి వాళ్ళు ఇంకో పార్టీకి బలిదానం చేసేస్తానని మీరు చెప్తే కనుక మీకే వదిలేస్తున్నాను మీ నిర్ణయాన్ని మాకు డబ్బులు లేవు మేము డబ్బులు పంచాం మేము నీతిగా నిజాయితీగా పోటీ చేస్తామని మీరు ఒక డబ్బులు పంచిపెట్టే పార్టీతో రాజకీయాల్లో పొత్తుకు వెళ్తానండం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించుకోండి మళ్ళీ చెప్తున్నాను జన సైనికులారా మీ యొక్క నిబద్ధతకి మీరు పార్టీ సభని విజయవంతం చేసిన తీరుకి మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి